హాయ్ హలో అండి వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కార్నర్ నేను హీమ ఈరోజు నేను ఈ వీడియోలో సొరకాయ పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే రైస్తో తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకున్నాను ఇవి కొద్దిగా చిటపటమన్నాక ఒక ఎండు మిరపకాయను తుంచుకుని వేసుకోండి వీటిని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఓ రెండు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఓ నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని ఒక్క నిమిషం బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి వెంటనే ఇందులో సొరకాయ ముక్కలండి ఇలా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి ఒకసారి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అంతా కూడా కలిసేలాగా పైనుంచి కిందకి బాగా ఒకసారి కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసేసి ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గునివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా కుక్ అయి ఉంటుంది అలాగే మనకి వాటర్ కూడా ఈ సొరకాయలో నుంచి కూడా వాటర్ వస్తుంది ఈ వాటర్తోనే మగ్గిపోవాలండి సొరకాయ మనం బయట నుంచి వాటర్ పోయకూడదు ఈ కర్రీలో అలా వాటర్ పోసినట్లయితే అంతగా టేస్టీగా రాదు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వండి చూస్తున్నారు కదండి ఇందులో వచ్చిన వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయి ఇలా ఉడికిపోయి ఉంటుంది సొరకాయ ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ కారంనే యాడ్ చేసుకుందాము ఇలా పాలు పోసుకొని చేసుకునే కర్రీస్లో ఎక్కువ కారం వేసుకుంటే బాగోదండి కొద్దిగా సరిపోతుంది కారం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు కారంని కూడా ఫ్రై అయ్యేలాగా వేపుకోండి ఇలా కారం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వదిలేస్తున్నట్లుగా కనిపిస్తుంది అప్పుడు మనం ఒక చిన్న గ్లాసు పాలు యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ పచ్చి పాలు యాడ్ చేశానండి పచ్చిపాలు అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పాలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక్క నిమిషం పాటు అంతా బాగా ఒకసారి కలిపేసుకున్నట్లయితే మనకి సొరకాయ పాలకూర రెడీ అయిపోయినట్లేనండి ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే మరిన్ని వీడియోస్ చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి